ఘనంగా క్రిస్మస్ ప్రపంచ శాంతిని కాంక్షించిన శాంతి దూత కరుణామయుడు యేసుక్రీస్తు జన్మించిన పర్వదినాన రాష్ట్ర వ్యాప్తంగా చర్చీలన్నీ జనసుంద్రంగా మారాయి లక్షలాది భక్తులు ప్రార్థనలతో పరవశించిపోయారు ప్రభువు చూపిన మార్గంలో పయనించాలంటూ ఆ బిషప్ లు పాస్టర్లు సందేశాన్ని ఇచ్చారు ఈ కలవరి టెంపుల్లో క్రీస్తు పై ప్రదర్శన ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు అంటూ నిజంగా కూడా కలవరి టెంపుల్ అని ఇక్కడ మియాపూర్ దగ్గర ఉంటది మియాపూర్ దగ్గర ఉంటది ఇక్కడ వారం వారము లక్షల మంది జనాలు వస్తారు ఇందులో లక్ష మందో లక్ష యాభై వేల మంది పడతారట ఈ కలవరి టెంపుల్ లా వారం వారం అంత పబ్లిక్ వస్తారు బాగా ఘనంగా జరుగుతాయి నిజంగా ఆయన కొంచెం వరకు కొంచెం మంచి మాటలు అయితే చెప్తాడు సరే మొదానికి అతీతంగా మంచి మాటలు మాత్రం చెప్తాడు ఆయన ఇక పుట్టింట విశ్వరూపం కోవిడ్ కాలంలో చైనా సామాజిక వ్యాప్తి మొదలు పది రోజులుగా తీవ్రం సేవలకు వైద్య సిబ్బంది కరువు పరీక్షలు బంద్ రోజువారీ కేసుల వెల్లడి నిలిపివేత కుటుంబంలోని అందరికి పాజిటివ్ రోడ్ల నిర్మానుష్యం మహిళల్లో గొంతు ఇన్ఫెక్షన్లు అధికం పిల్లలు భద్రం మరణశయ్యపై వృద్ధులు ఇరవై ఐదు శాతం మందికి సీరియస్ ఆసుపత్రుల్లో చేరికకు మూడు గంటలకు పైగా నిరీక్షణ సూపర్ మార్కెట్లు రెస్టారెంట్లు తెరిచే ఉన్న వెలవేల పరిశ్రమలు కంపెనీల్లో కార్మికుల హాజరు పది శాతమే కరోనా ఉన్న కార్యాలయకు రమ్మంటున్న సర్కార్ విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ ఎత్తివేత ఆంధ్రజ్యోతి మాత్రం వీళ్ళు బీజింగ్ పెట్టింటి నుంచి మన పుట్టింటికి వచ్చింది కదా అదేంటి ఎవడైతేడో ఎవడైతే ప్రపంచాన్ని నాశనం చేయాలని పుట్టించిండో వాడిని నాశనం చేస్తుంది దాని ఏమంటారు స్వయంకృత అపరాధం అంటే కాదు ఇంకేమంటారు దాన్ని మంచి మంచి వర్డ్ వాడాలి వాడు వేసింది వాడిని ఎత్తుల్ని పెట్టేసింది ఎవరు చూసుకున్న ఎవరు చూసుకున్న వాడే వాడేవాడట్టు ఇక్కడ మాస్కులు ధరిద్దాం భౌతిక దూరం పాటిద్దాం కోవిడ్ రాకుండా చూసుకుందాం మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ పిలుపునిచ్చిండు ఇక నేటి నుంచి ప్రికాషనరీ డోసు ప్రికాషన్ వెయ్యి ఐదు వందల ఒక మంది డెబ్బై కేంద్రాల్లో పంపిణీ ఆదేశాలు ఇచ్చినటువంటి రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రికాషనరీ డోసు మరి ఈ డోసు తీసుకోమంటాడో మరి లేకపోతుంటే ముఖ్యమంత్రి కూడా ఏం కాదుగా డోస్ రోజు ఏ డోసు వద్దు అంటాడు ఏదైనా అంటాడు కాకపోయినా ఆసుపత్రుల్లో మాక్ డ్రీల్స్ కు సిద్ధం కండి నర్సులు ఏఎన్ఎంలు ఆశాలను భాగం చేయండి ఐసియు వెంటిలేషన్ వెంటిలేటర్ బెడ్ల చూడండి మార్గదర్శకాలతో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ పాపం వాళ్ళు కోవిడ్ టైంలో నిజంగా ఆశా వర్కర్లు తర్వాత వాళ్ళు చేసినటువంటి కృషి నిజంగా ప్రశంసనీయం వాళ్ళు ఏంటంటే పాపం ప్రాణాలకు తెగించి చాలా మంది కొంతమంది చచ్చిపోయారు పాప ఆశా వర్కర్లు కానీ తర్వాత ఇక్కడ ఏఎన్ఎంలు కానీ చాలా వాళ్ళు అంటే ప్రాణాలకు తెగించారు బయట మొత్తం ఇదంతా కూడా ఎంత వ్యాధి మొత్తం కూడా కోవిడ్ అంతా విజృంభిస్తుంది బయటకి వెళ్తే చనిపోతారు అంటే అంటే ఆ వ్యాధి వస్తే చాలా డేంజర్ అనేటువంటి పరిస్థితులు ఉన్నా కానీ వాళ్ళు పిల్లలు ఉంటారు పాపం వాళ్ళకి ఏఎన్ఎంలు తర్వాత వీళ్ళు ఎవరు ఆశా వర్కర్లకి ఆ పిల్లలందరినీ కూడా వదిలిపెట్టి తర్వాత పిల్లల్ని దగ్గర రాకుండా బయట వచ్చి స్నానం చేసి స్నానం చేసిన తర్వాత వేడిలతో స్నానం చేసి మళ్ళీ బట్టలు మాల్చారు అప్పుడే మళ్ళీ లోపలికి వెళ్ళి అట్లా బాగా కష్టపడ్డారు వాళ్ళు వాళ్ళని కూడా గోస కాక పాపం దారుణమైనటువంటి పరిస్థితి ఇక రీసేల్ డమాల్ యాదాద్రి త్రిపులార్ పరిసరాల్లో కుప్పలుగా వెంచర్లు పెట్టుబడులకు స్వర్గదామని అంటగట్టిన సంస్థలు ప్లాట్లు కొని అమ్ముకోలేని స్థితిలో వేతన జీవుల అవస్థ ఏళ్ళు గడిచినా కొన్న ధర కూడా పలకని భూములు కాకేం చేసిండు యాదాద్రి అని చెప్పేసి మొత్తం వేపడేసిండు అతను లక్షలకు పైసలు వేయడానికి కారణం కూడా అదేనట అంటే ఒక ఆరోపణ ఏముందంటే ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు కదా చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు కదా వాళ్ళని వాళ్ళని పైసలు వాళ్ళ వాళ్ళని కోట్లు వాళ్ళని కోట్లు పంపించారు ఆ కోట్ల కోట్లు పంపిస్తే అవే ఖర్చు పెట్టేసి కొంచెం ఇట్లా అట్లా అని చూపించినట్టు ఎందుకంటే ధరలు రావాలి కాబట్టి అయితే ఇవి అటిట్ చేసేసి కొంచెం అటిట్ అని చెప్పేసి చేసిండు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసేది అద్భుతం జరిగిపోతుంది ఇట్ల ఇట్లా అని చెప్పేసి వాళ్ళు చాలా మందికి అంటగట్టిండు అంటగట్టిన తర్వాత ఇప్పుడు కొన్నరు బాగానే ఉన్నది కానీ మళ్ళీ అమ్ముదామంటే కొన్నట్టు దీంట్లో అక్క కూడా అప్పుడు చానభూములే కొన్నదని చెప్పేసి మరి ఉండే చూడాలి ఏం జరుగుతుంది సికింద్రాబాద్ పార్చిగుట్టకు చెందిన దంపతులు దుస్తుల దుకాణంలో పనిచేస్తున్నారు వారికి ఇద్దరు కూతుళ్ళు పిల్లల పెళ్లిళ్ళ అవసరాల కోసం షాద్ నగర్కు ఐదు కిలోమీటర్ల ఆవల ప్రముఖ సంస్థ వెంచర్లు వెంచర్లో రెండేళ్ల క్రితం నూట యాభై గజాల ప్లాట్ను పన్నెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలకు కొన్నారు అంటే పన్నెండు లక్షల తొంభై వేల రూపాయలకు కొన్నారు ఆ భూమి కాగితాలను కూతురి కట్నం కింద ఇచ్చారు కానీ దూరంలో ఉన్న ప్లాట్ తమకు వద్దని దానిని అమ్మి డబ్బు డబ్బులు ఇస్తే మరికొంత కలుపుకొని ప్లాట్ తీసుకుంటామని అల్లుడు చెప్పారు రెండు నెలలుగా ప్రయత్నిస్తున్న ఆ ప్లాట్ అమ్ముడు పోతలేదు గజం తొమ్మిది వేలకు తీసుకోవాలని స్థలాన్ని విక్రయించిన సంస్థను కోరగా తమ వద్ద ఉన్న ప్లాట్లే అమ్ముడు మూడేళ్లుగా అమ్ముడు పోవడం లేదని చెప్పేసి జవాబు అయిపోయింది కదా అక్కడ యాదాద్రి భువనగిరిలో మొత్తం అయిపోయిందట ఇక బాబాయ్ వెళ్ళిపోయాడు నటుడు చలపతిరావు కన్నుమూతా బుధవారం అంత్యక్రియలు తెలుగు చిత్రసీమలో అందరూ ప్రేమగా బాబాయ్ అని పిలుచుకునే సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూశారు శనివారం రాత్రి స్వగృహంలో గుండె గుండెపోటుతో శ్వాస విడిచారు సుమారు పదమూడు వందల చిత్రాల్లో నటించిన చలపతిరావు స్వగ్రామం కృష్ణా జిల్లాలోని బల్లుపర్రు పంతొమ్మిది వందల నలభై నాలుగు మే ఎనిమిదిన జన్మించారు కథానాయకుడు సినిమాతో నటుడిగా కెమెరా ముందుకు వచ్చారు కుమారుడు రవిబాబు దర్శక దర్శకత్వంలో రవిబాబు కూడా అంటే చేసిండు సరే ఇక హిమరికా అమెరికాలో ఇరవై ఎనిమిది మంది మృత్యువాత పదమూడు రాష్ట్రాలకు పై రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం అగ్రరాజ్యంలో పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ఆ మౌంటానాలో నలభై ఐదు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ మైనస్ అంట చేరిపోయింది మొత్తం కూడా ప్రధాన నగరాల్లో పది డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు ఆ రాకి అపలాచియాన్ పర్వత శ్రేణుల మధ్యనున్న రాష్ట్రాల్లో తీవ్రంగా కురుస్తున్న మంచు అరవై శాతం జనాభా గజ గజ మూడు లక్షల ఇళ్లలో చీకట్లు చీకట్లు ఎందుకంటే కరెంట్ లేదు చాలా దారుణమైనటువంటి పరిస్థితి నెలకొన్నది అమెరికాలో ఇల్లెత్తు హిమపాతం అని చెప్పేసి న్యూయార్క్ లో ఓ ఇంటి ముందు పరిస్థితి ఇట్లుందంట దారుణంగా ఉంది చాలా మంది కూడా చనిపోయినట ఇరవై ఎనిమిది మంది చనిపోయినట ఇక్కడ ప్రమాదాలు జరిగి తర్వాత బయటకు వస్తే మైనస్ నలభై ఐదు డిగ్రీలు అంటే మామూలు కాదు మన దగ్గర నలభై ఐదు డిగ్రీలు మామూలుగానే ఉంటుంది ఉష్ణోగ్రత మైనస్ లో అక్కడ మైనస్ లోకి వెళ్ళిపోయింది ఇంకా జపాన్ లోను బీభత్సం అంట పద్నాలుగు మంది చనిపోయినట జపాన్ లో అక్కడ మొత్తం మంచు దారుణంగా ఉంది ఇక భగీరథ కార్మికులకు కన్నీళ్లే ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వని ఏజెన్సీలు ఆర్థిక ఇబ్బందుల్లో పదహారు వేల మంది నూట యాభై కోట్ల రూపాయలు జీతాలు పెండింగ్ కొన్ని జిల్లాల్లో పిఎఫ్ ఈఎస్ఐ లేవు సర్కారు బిల్లులు ఇవ్వడం లేదంటున్న ఏజెన్సీలు పట్టించుకొని సర్కారు సమస్యలు పరిష్కరించకపో పరిష్కరించకుంటే సమ్మె తప్పదు అని చెప్పేసి కార్మికులు అంటా ఉన్నారు ఇంటింటికి తాగునీటిని అందిస్తున్న రాష్ట్రం తెలంగాణే ఎక్కడా లేని విధంగా మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తున్నాం దీన్ని కేంద్రం పెద్దలు కూడా మెచ్చుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పిన గొప్పగా చెప్పే మాటలు ఇవి కానీ భగీరథ కార్మికుల వేతలు మాత్రం వర్ణనాతీతం పాపం వాళ్ళు ఆరు నెలలు నాకు చాలామంది ఫోన్ చేసారు పాపం అసలు జీతాలు వస్తలేవన్న తర్వాత పరిస్థితి దారుణంగా ఉంది ఏమైనా అడిగితే జీతాలు ఏమైనా అడిగితే వాడు తీసేస్తా అంటున్నాడు ఎవడు ఏజెన్స్ వాడు ఇప్పుడేమో అవార్డుల కానీ మీరు పోయి అవార్డులు తీసుకుంటారు ఇక్కడ అవార్డులు రావడానికి కారణం అయినటువంటి వాళ్ళు ఈ కన్నీళ్ళకి కారణం అవ్వడు జీతాలు ఇయ్యరు ఐదు నెలలుగా ఒక్కరికి కూడా జీతాలు రావు చూడు ఇక్కడ కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఒక్క నెల కూడా జీతం రాకుండా ఉంటుంది ఆగుతుందా ఇక నందకుమార్ విచారణ నన్ను ఇరికించేందుకే ఈడీ ద్వారా కుట్రలు చేస్తున్న బీజేపీ బెదిరింపులకు భయపడను ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో డబ్బులు చేతులు మారలేదు మనీ లాండరింగ్ లేనే లేదు ఈడీపై హైకోర్టుకు వెళ్తాయి మరి ఏం వీకేసి మరి అంతా మరి డ్రామా కట్టి తర్వాత ఇట్లా చేసి ఇట్లా చేసి ఓ మొత్తం అట్లే చేసినాం ఇట్లా వీకేసాం అని చెప్పేసి ప్రెస్ మీట్లు కథలు కార్ఖానలు మళ్ళీ వారం రోజులు పది రోజులు వేడికి ప్రగతి భవన్ పోయి ఎలా కూర్చొని ఓ కథలు తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళనివ్వద్దు అని చెప్పేసి ఫోన్ మాట్లాడవద్దని ఇవన్నీ కథలు చేస్తిరి మనం మీ బ్యాచ్ ఏంది ఏం బ్యాచ్ ఇప్పుడు నువ్వు పోయింది

బీఆర్ఎస్ వివక్ష విమర్శలకు బీజేపీ కౌంటర్ ప్లాన్ ప్రతి పథకం గణాంకాలతో ఇంటింటికి బుక్లెట్ మోదీ ఆదేశాల మేరకు కమలనాథులు సిద్ధం ఉచిత రేషన్ పొడిగింపుపై ప్రచారానికి కసరత్తు బీబీ నగర్ ఎయిమ్స్ కు జనవరిలో శంకుస్థాపన నిన్న మరి ఆర్కే మరి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మరి సిఎం అర్హత ఉంది అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది తెలంగాణలో ప్రత్యామ్నాయం రాష్ట్ర సర్కార్ పై జనంలో వ్యతిరేకత ఉంది బీజేపీ పై విశ్వాసం సింగిల్ గానే పోటీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం అసాధ్యం కాంగ్రెస్ బలహీనం నాయకత్వం లేదు ఓపెన్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె లో డీ అర్హత అర్హత ఉంది అని నేను కావాలంట లేదు అర్హత ఉంది అంటుంది అంటే అర్హత విషయం అది భారతీయ పౌరుడై ఉండాలి నేను ఉండాలి కలక కర్ణాటకలో గాలి కొత్త పార్టీ పేరు కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష తో జనార్దన్ రెడ్డి కట్టిఫ్ గంగావతి నుంచి గాలి పోటీ నమ్మి మోసపోయానని చెప్పేసి ఆవేదన ఆయన తెలుసా బాత్రూమ్ ఉంటదా బాత్రూమా అది కూడా బాత్రూమ్ టాయిలెట్ ఇవన్నీ కూడా బంగారంతో ఓ పెద్ద ఆయన మొత్తం ఓబులాపురం మైనింగ్ లా అవినీతి కథ కారక మీద ఇప్పటికి ఉన్నాయి ఇప్పుడు కూడా కోర్టు కేసులు ఎదుర్కొంటుండ్రు ఇక ఆయన అట్లా చెప్తుంది సరే కోర్టు కొత్త పార్టీ అయితే పెట్టిండట ఇదేంటి కార్యకర్తలతో బండి చిట్ చాట్ సంస్థాగత బలోపేతానికి ప్రత్యేక కార్యక్రమం పదిహేను నుంచి ఐదు బస్సుల్లో కేడర్ తో క్షేత్ర స్థాయి స్థాయికి అని చెప్పేసి అంటే పదిహేనో తారీఖు నుంచి మరి వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి మరి ఐదు చేస్తాడట ఎందుకంటే టైం బస్సు ప్లాన్ చేస్తున్నట ఇక నేడు రాష్ట్రపతి రాక శీతాకాల విడిదికి హైదరాబాద్ తొలిసారిగా హైదరాబాద్ కు తొలుత శంషాబాద్ కు అక్కడి నుంచి శ్రీశైలానికి సాయంత్రానికి తిరిగి హకింపేట ఏఎఫ్ఎస్ కు స్వాగతం పలకనున్న సీఎం గవర్నర్ అధికారులు ఐదు రోజుల పాటు రాష్ట్రపతి నిలయంలో బస భద్రాచలం రామప్పను సందర్శించనున్న ముర్ము అంట అంటే ఇక్కడ వస్తా ఉందంట ఢిల్లీలో వాజ్పేయి సమాధి వద్ద నివాళులర్పిస్తున్న ముర్ము అంటూ ఒక చిత్రం చూసుకోవచ్చు ఇక నాలుగవ వంతు బాల్య వివాహాలే రాష్ట్రంలో పరిస్థితిది పరిస్థితిది ఆహా పరిస్థితి ఇది అనట ఫ్లాక్షల్ గా రావాలి మహిళలపై నేరాల్లో నాలుగవ స్థానం ట్రాఫికింగ్ లో దేశంలోనే మేడ్చల్ కు రెండవ స్థానం అంటే అయినదే కదా అవును సోషల్ ప్రోగ్రెసివ్ ఇండెక్స్ లో వెల్లడి అంటూ బాల్య వివాహాలు ఇప్పుడు కూడా జరుగుతా ఉన్నాయంటే ఇంకా నాలుగు శాతం జరుగుతున్నాయా నాలుగు అంటే ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన ఓకే రైట్